అంటే 58% జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్కు 47% విద్యుత్ వస్తే 42% జనాభా ఉన్న తెలంగాణకు 53% విద్యుత్ వచ్చింది. ఎందుకంటే వినియోగం ప్రాతిపదికన ఈ వినియోగం ఎందుకు తెలంగాణలో ఎక్కువ ఉందంటే తెలంగాణలో మెట్ట వ్యవసాయం బోర్ల ఆధారపడి విద్యుత్తును బోర్ల వ్యవసాయం కాబట్టి అత్యధికంగా విద్యుత్తును తెలంగాణ ప్రాంతం వినియోగిస్తుంది. హైదరాబాద్ మహానగరానికి నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ ఇవ్వడం వల్ల అత్యధికంగా విద్యుత్ వినియోగం తెలంగాణలో ఉంది కాబట్టి 53% తెలంగాణ వినియోగిస్తున్నది ఉత్పత్తిలో. అందుకోసమే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పార్టీకి నష్టం కలిగిన తెలంగాణ ప్రాంతానికి శ్రీమతి సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు మన్మోహన్ సింగ్ గారు జైపాల్ రెడ్డి గారి అభ్యర్థన మేరకు తెలంగాణకు 53% విద్యుత్ కేటాయింపులు జరిగినాయి. అంటే విద్యుత్తు ఎంత కీలకమో, రైతులకు ఉచిత కరెంటు ఎంత అవసరమో 20 సంవత్సరాల కంటే ముందే కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే పనిని కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో మేమందరం చేయడం జరిగింది. ఉచిత విద్యుత్ పేటెంట్ వారి నేతృత్వంలో పనిచేస్తున్న నేను, ఆ శాఖ మంత్రిగా పనిచేసిన షబీర్ అలీ గారు, మేము రైతులకు 2 గంటలు చాలు షబీర్ అలీ గారు సొంతంగా వ్యవసాయదారుడు, నేను సొంతంగా వ్యవసాయం తెలిసినోని, దుక్కి దున్నినోని, అరకగట్టినోని, నాగలు దున్నినోని, గుంట్క కొట్టినోని, కేటీఆర్ లాగా అమెరికాలో బాత్రూంలు కడిగినోని కాదు నేను. వ్యవసాయం అంటేంది, రైతు కష్టం అంటేంది, రైతుకు నష్టమేంది, ఈ రైతు కష్టాలను నష్టాలను పోగొట్టాలంటే ఏ విధంగా రైతులను ఆదుకోవాలని సంపూర్ణమైన అవగాహన ఉన్న రైతు బిడ్డను నేను. నేను పాస్పోర్ట్ బ్రోకర్లోడి బిడ్డను కాదు, నేను దళారి కొడుకును కాదు, నేను అమెరికాలో బాత్రూంలు కడిగొచ్చినోని కాదు. అమెరికాలో నేను మన పోయినప్పుడు కనుక్కున్నా, ఏందా ఎప్పుడు ఇది అంటారంటే, సార్ ఇక్కడ హౌస్ కీపింగ్ అంటారు సార్ అన్నారు. ఎందుకంటే నేను ఏదో మిత్రుడి దగ్గర ఫ్లాట్లో ఉంటే తిన్న ప్లేట్లు అవి తీయడానికి పోతే లేదన్న, హౌస్ కీపింగ్ వాళ్ళు వస్తారు అవన్నీ క్లీన్ చేస్తారు ఇవి బాత్రూంలు అని అంటే అన్న. అదే అన్న నువ్వు హైదరాబాద్లో అంటుంటావు కదా బాత్రూంలు కడిగేటోడు అని. దీని ఇంగ్లీష్లో కొంచెం హౌస్ కీపింగ్ అంటారు. అంతకుముందు ఆయనకు చదువుకున్న చదువుకు ఉద్యోగం రాకి ఈ హౌస్ కీపింగ్లో పనిచేసేటోడు, కావాలంటే వాళ్ళని కూడా కల్పిస్తా అని చెప్పారు. నేను హౌస్ కీపింగ్లో బాత్రూంలు కడిగినోని కాదు, పల్లెటూరులో రైతు బిడ్డగా వ్యవసాయం చేసినోని, నాగలి దున్నోని, గుంటక కట్టినోని. ఒకవేళ అనుమానం ఉంటే కేటీఆర్ గారు వస్తే ఇద్దరం పోటీ పడి నాగలి కడదాం, దుక్కి దున్నాం, గుంటక కొడదాం, వ్యవసాయం అంటే ఏందో, ఇద్దరం పోటీ పడదాం. నీకున్న నైపుణ్యం నాకు లేదు, నేను అందులో నీతో పోటీ పడలేను. ఒకవేళ నువ్వు అందులోకి పిలిచావు నన్ను, నేను అందులోకి రాను. అయితే ఈరోజు ఇక ఉచిత కరెంటుకు సంబంధించి వాస్తవంగా అక్కడ నేను చెప్పదలుచుకున్నది, ఉచిత కరెంటును అనుచితంగా అవినీతికి చంద్రశేఖరరావు గారు ఉపయోగించుకుంటుండు, 2018 వరకు 9 గంటల్లో విద్యుత్తును ఇచ్చినామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం 2018 ఎన్నికల కంటే ముందు 24 గంటల ఉచిత విద్యుత్ రైతులకు ఇస్తున్నామని దీనికి తెరలేపింది. దీని వెనకాల 3 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. 2004 నుంచి 2014 వరకు ప్రైవేటు పెట్టుబడిదారులకు విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అనుమతులు ఇచ్చి బొగ్గు కేటాయింపులు చేసి ప్రభుత్వ రంగంలో పెట్టుబడుల కొరత ఉంటుంది కాబట్టి ప్రైవేటు వ్యక్తులను చాలామందిని రాష్ట్ర ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించింది. వాళ్ళ ప్రాజెక్టులు కట్టి పూర్తి చేసుకొని ముందుకొచ్చి అమ్ముకునే వచ్చేవరకల్లా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం విపరీతంగా పెరిగిపోయింది, వినియోగం తగ్గిపోయింది. ఈరోజు బజార్లో 20,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటే 15,000 మెగావాట్ల విద్యుత్తును కూడా కొనుగోలు చేసేటోళ్ళు లేరు. ఒక 5,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ప్రైవేటు సంస్థలు మూతబడినాయి, దివాలా తీసినాయి. దానికి ఉదాహరణ టీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు గారికి కృష్ణపట్నంలో 1,050 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సంస్థ ప్రారంభించి 10 ఏళ్ళైంది. 5-6 ఏళ్ళు ఎవ్వడు కొనటం లేక మూతేసి దానికి బ్యాంకుకు లోన్లు కట్టలేక ఆయన మిగతా మధుకాన్ కంపెనీ కూడా దివాలా తీసింది, దానికి బ్యాంకు ఇన్స్టాల్మెంట్లు కట్టలేక. నామ నాగేశ్వరరావు ఆ పార్టీ ఫ్లోర్ లీడరు, కేసీఆర్ను రమ్మనుండ్రి. ఇదే కాకుండా నేను ఇంతకుముందు మీడియా మిత్రులకు కొన్ని పేపర్లు ఇచ్చిన 2015-16 భద్రాద్రి కొత్తగూడెంలో 1,040 మెగావాట్లు
అదే విధంగా యాదాద్రి పేరు మీద 4000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే కొత్త ప్రాజెక్టులను మేము ప్రారంభిస్తున్నాము. ఈ రెండిటి కలిపి దాదాపుగా 45000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నామని పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి చంద్రశేఖర్ రావు గారు ప్రకటన చేస్తే ఆనాటి విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణకు వచ్చిన కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా ఇక్కడికి వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిండు 2 రూపాయల 60 పైసలకు 2 రూపాయల 70 పైసలకు ఎంత కావాలంటే అంత విద్యుత్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. మీరు ఎలాంటి కొత్త పెట్టుబడులు పెట్టకండి, కొత్త ప్రాజెక్టులు కట్టకండి, మీకు విపరీతమైన ఆర్థిక భారం అవుతుంది. మీరు ఆ పని చేయకండి, ఎంత కావాలన్నా మేము ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి చెబితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనలు పెడచెవిన పెట్టి కేంద్ర ప్రభుత్వం 2 రూపాయల 60 పైసలకు 2 రూపాయల 70 పైసలకు విద్యుత్ ఇస్తామంటే ఆ పేపర్ ఒకసారి ఇక్కడికి